ఈయన ముఖ్యమైన ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఇష్యూ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ రెండు పార్టీలు కలిసి డ్రామా నడుస్తాయి. ప్రధానంగా ఈ రెండు పార్టీలు ఆరోపించేది ఏంటంటే ఎన్నికల సమయంలో ఒకటప్పుడు కానీ బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటారు. కాంగ్రెస్ వాళ్ళు అంటారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటారు. వాస్తవానికి ఈ రెండు పార్టీలు ఒకటి, కానీ ప్లాన్ ప్రకారం ఈ అంశాల్లో ఈ విషయాల్లో ప్రజలను నమ్మించి సక్సెస్ అయ్యారు కొంతవరకు, కానీ అది నిరంతరం కొనసాగుతుందని చెప్ప భ్రమలో ఈ రెండు పార్టీలు ఉన్నాయి. చాలా అంశాల విషయంలో ఈ రెండు పార్టీలు కూడగొల్కొని కలిసిమెలిసి ఉండి నువ్వు కొట్టినట్టు అయ్యి నేను ఏడ్చినట్టు చేస్తా అన్నటువంటి చందంగా ఈ రెండు పార్టీలు వివరిస్తూ ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వివరించిందో, అనేక అంశాల మీద కేసీఆర్ గారు ఏ విధంగా వివరించారో అదే పందాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి వ్యవస్థలను నాశనం చేసినటువంటి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా తయారైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి గతంలో ఏ స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఆరోపణలు, అరెస్టులు, విచారణలు, రిమాండ్లు ఇవన్నీ జరిగినాయి. అంత తీవ్రమైనటువంటి కేసు కనీసం ఇప్పుడు చర్చలో లేదు, ఇప్పుడు చర్చలో లేదు ఇప్పటికి కూడా. ఎందుకంటే డైవర్ట్ చేశారు, రెండు పార్టీలు కలిసి కుమ్మక్కై ఇష్యూ డైవర్ట్ చేసి పడేసింది. డైవర్ట్ చేయడమే కాదు, ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేసినాయండి కూడా. గతంలో బీఆర్ఎస్ పార్టీ నయీం కేసు కానీ, డ్రగ్స్ కేసు కానీ, మియాపూర్ భూముల కేసు కానీ, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల కేసులు కానీ, టీఎస్పిఎస్సి లీక్ విషయంలో కానీ, ఇట్లా అనేక అంశాల మీద సిట్టేసి కనీసం ఆ విషయంలో విషయాలను వెల్లడించడం పూర్తిగా క్లోజ్ చేసిన విషయం అందరూ తెలిసిందే. సేమ్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అదే స్థాయిలో అదే విధంగా నడుస్తూ ఉండదు. ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ ఏదైనా కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఇది కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. దీనిలో వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఆ కేసును నీరుగార్చడానికి, కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి, కరీంనగర్ సంబంధించినటువంటి ఒక మంత్రి హస్తం ఉంది. ఈ మంత్రి కేసీఆర్తోని, కేసీఆర్ కొడుకుతోని లాలుచిపడి చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ కేసును నీరుగార్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ, వాళ్లకు సలహాలు సూచనలు ఇస్తూ, వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు పాటిస్తూ, దాని ప్రధాన నిందితులకు వత్తాసు వల్కే ప్రయత్నం కరీంనగర్ సంబంధించిన మంత్రి చేస్తున్న విషయం వాస్తవం.